హాయ్ అండి వెల్కమ్ టు నిషితా నాని ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు మనము చాలా సింపుల్గా స్వగీలు ఎలా చేయాలో చూపిస్తాను దీన్ని స్విగీలు అలాగే పూర్ణం బోర్లు కూడా అంటారు సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నార్మల్గా మనము ఒబ్బట్లు చేసుకుంటాం కదా సో అదే పూర్ణంతోనే మనము చాలా తొందరగా చేసేసుకోవచ్చు ఇప్పుడు మనము కందిపప్పు ఒక హాఫ్ కేజీ తీసుకుంటున్నాను చూడండి వాష్ చేసి పెట్టుకుందాము అలా అలాగే స్టవ్ పైన వాటర్ పెట్టుకొని బాయిల్ చేసుకున్నాను సో ఇలా ఉడికేటప్పుడు కందిపప్పుని ఇందులో వేసేసుకున్నామంటే మనము బట్టలకి పూర్ణం చేసుకుంటాం కదా అలాగే మనము ఉడికేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఇందులో కొంచెము అలాగే ఉప్పు యాడ్ చేసుకుందాము టేస్ట్కి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది దీనికైతే నేను హాఫ్ కేజీ బెల్లం కూడా యూజ్ చేస్తున్నాను చూడండి మొత్తం అంతా పౌడర్ లాగా చూడండి ఇలా మొత్తం పౌడర్లా చేసి పెట్టుకునేద్దాము కందిపప్పు ఉడికేలోపు చూడండి కందిపప్పు అయితే ఉడికిపోయాయి ఇప్పుడు మనము ఇవి నీళ్ళంతా వంపేసుకొని ఎక్కువ కూడా చిమ్డి పెట్టుకోకూడదు మనము మళ్ళీ మనకి పూర్ణము గట్టిగా రాదు చిమ్మిడిపోయే అంటే చూడండి ఇప్పుడు కరెక్ట్గా సరిపోయాయి వాటర్ అంతా వంపేసుకునేసి ఇప్పుడు ఇందులోకి మనము బెల్లం కూడా యాడ్ చేసేసుకుందాం ఇందులో నేనైతే హాఫ్ కేజీ కందిపప్పుకి హాఫ్ కేజీ బెల్లం యాడ్ చేస్తున్నాను మనకి స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది చూడండి మొత్తం అంతా బెల్లం ఇందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాము అలాగే ఒక ఐదారు ఇలాచి కూడా దంచి ఇందులో వేసేసుకుందాము ఇది మొత్తం అంతా కలబెట్టుకునేసామంటే మొత్తం మనకి కందిపప్పుకి బెల్లము సరిపోతుంది మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవచ్చు చల్లారిన తర్వాత చూడండి బాగా మిక్స్ అయిపోయాయి ఇది చల్లారిన తర్వాత ఇలాచి పౌడర్ కూడా నేను దంచి వేసుకుంటున్నాను ఇందులో ఇప్పుడు మనము దీన్ని మిక్సీలో వేసేసుకొని పూర్ణం రెడీ చేసుకుందాము వాటర్ ఎక్కువ యాడ్ చేయకుండా చూడండి మొత్తం అంతా చల్ చల్లారిన తర్వాత మిక్సీ వేసేసుకుందాము పూర్ణం రెడీ చేసుకుందాము మీకు ఇంకా రోలు ఉంటే కూడా రోట్లో కూడా రుబ్బుకోవచ్చు నేనైతే మిక్సీకి వేస్తున్నాను చూడండి మనకి ఎక్కడ ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేయాల్సిన పనిలే దీంట్లో ఎక్కువ వాటర్ యాడ్ చేసామంటే మనకి పూర్ణము చాలా మెత్తగా అయిపోతుంది గట్టిగా రాదు చూడండి ఇలా గట్టిగా మనము మిక్సీ పెట్టుకునేసి ఒక బౌల్లోకి తీసేసుకుందాం పూర్ణమంతా ఇందులో మధ్యలో బెల్లం చిన్న చిన్న ఉంటే కూడా తీసేసుకుందాము చూడండి పూర్ణం అయితే అంతా రెడీ అయిపోయింది దీంతో మనము ఒబ్బట్లు కూడా చేసుకోవచ్చు కావాలంటే చిలా చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకున్నాను నేనైతే సుగీలకు చేస్తున్నాను కాబట్టి ఇందులో అలాగే హాఫ్ కేజీ మైదా తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్టు అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను పసుపు అయితే కలర్ కాంబినేషన్కి అంతే మీకు కావాలంటే కూడా స్కిప్ చేసుకోవచ్చు చూడండి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనము పిండి ఎక్కువ నీళ్ళుగా లేకుండా చిక్కగా లేకుండా మీడియం సైజులో ఉండేలాగా కలుపుకుందాము ఇలా చాలా ఈజీ ప్రాసెస్లో కూడా అయిపోతుంది మనము నార్మల్గా బొబ్బట్లు చేయడానికి చాలా టైం పడుతుంది ఇదైతే చాలా తొందరగా కూడా అయిపోతుంది ఎక్కువసేపు కూడా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు మైదా కదా తొందరగా ప్రాసెస్ అయిపోతుంది చూడండి మైదాను కూడా నేను ఇలా కరెక్ట్గా కలుపుకున్నాను ఇంకా ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే కూడా బాగుండదు టేస్ట్ ఉండదు మనకి పూర్ణానికి బోరెలు సరిగ్గా రావాలి కాబట్టి చూడండి ఇప్పుడు మనము పూర్ణం చిన్న చిన్న ఉండలు చేసుకున్నాం కదా అన్నీ కూడా ఇందులో వేసేసుకొని ఒక్కొక్కటి ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు మనం మైదాలో పూర్ణం అంతా వేసేసుకొని సుగీలు వేసేసుకున్నామంటే చాలా తొందరగా ఈజీగా రెడీ అయిపోతాయి అంతా చూడండి ఎక్కువ టైం కూడా పట్టదు ఇది బాయిల్ అవ్వడానికి కూడా చాలా తొందరగా అయిపోతుంది నార్మల్గా ఎప్పుడూ బొబ్బట్లు కాకుండా ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి అన్నీ మనం ఇలా వేసేసుకొని మనం వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి ఆయిల్ ఎగురుతుంది లేదంటే ఇందులో మనకి బెల్లం ఉన్నా కూడా చిట్లిపోతుంది అప్పుడు మొత్తం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది కొంచెం నిదానంగా వేసుకుంటూ టర్న్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా చూడండి కలర్ కూడా ఎంత కలర్ఫుల్గా చాలా బాగున్నాయి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి చూడండి మొత్తం అన్ని ఇలా మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నామంటే చాలా ఈజీ ప్రాసెస్లో రెడీ అయిపోతాయి చాలా సింపుల్గా రెడీ అయిపోయాయి కదా మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మొత్తం అన్నీ మనము ఒక ప్లేట్లో తీసేసుకుందాము చూడండి రెడీ అయిపోయాయి కదా అంతే అండి చాలా ఈజీగా అయిపోయాయి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్